हाय फ्रेंड्स, नेनु मी पावनी। ई रोज मा हस्बैंड सडन्गा मूवी टिकेट्स बुक चेसी मूवीकि तीसुकेल्तुन्नारंडी। ऑफिस नुंचि बयटिकि रागाने इलाने इंटिकि कूडा वेल्लकुंडा मूवीकि वेल्लिपोतुन्नामु। ఇది థియేటర్ కి వెళ్ళే రూట్ అండి। మేము ఆటోలో వెళ్తున్నాము, ఫ్లైఓవర్ క్రింద నుంచి వెళ్తున్నామండి। ఈ ఫ్లైఓవర్ యొక్క పిల్లర్స్ పైన చూసారా ఎంత చక్కగా పెయింటింగ్స్ వేస్తున్నారో, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా। ఇంకా మా గురించి చెప్పాలంటే మేము ఆంధ్ర నుంచి అండి, బట్ ఇప్పుడు మేము ఢిల్లీ ఎన్సీఆర్ లో సెటిల్ అయినాము। మేము ఇప్పుడు వెళ్ళే థియేటర్ వచ్చి మా ఇంటి దగ్గరలో ఉన్న సిటీ సెంటర్ అనే ఏరియా ఉంది। सो आ एरिया लॉजिक्स मॉल उंटदी, दांट्लो चाला शोरूम्स उंटाई, इंका थिएटर्स कूडा उंटाई। सो अक्कडिकि इप्पुडु वेल्तुन्नामु। ఆల్మోస్ట్ థియేటర్ దగ్గరలోకి వచ్చేసామండి। ఇదిగో చూస్తున్నారు కదా, మంచిగా లైటింగ్ తో ఒక మాల్ కనిపిస్తుంది। దీన్నే సిటీ సెంటర్ లాజిక్స్ మాల్ అంటారు। మేము ఆటో దిగిపోయాము, మాల్లోకి వెళ్తున్నామండి। ఈ సిటీ సెంటర్ లాజిక్స్ మాల్ ఏంటంటే ఢిల్లీలో చాలా పెద్ద మాల్ అండి। చూసారా ఇది మాల్ బయట చూసారండి, ఎంత చక్కగా డెకరేట్ చేస్తున్నారు లైటింగ్లతోని। ఇంకా ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉంటాయి। ఇంకా ఇక్కడ చూసారా, అంటే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఉంటాయండి। ఇది నేను ఏంటంటే తర్వాత చూపిస్తాను మీకు, యాక్చువల్గా మూవీకి టైం అయిపోతుందని వచ్చాము। ఈ మాల్ లోపల కూడా ఏంటంటే మనకు చాలా బాగుంటుంది। ఇవన్నీ చూసారా, షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ। అండ్ మూవీకి టైం అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నానండి, కానీ మాల్ మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది। ఇక్కడ అన్ని వస్తువులు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి। ఇప్పుడు మేము పీవీఆర్ థియేటర్కి వెళ్తున్నాము, సో మీకు తెలిసే ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణ సైడ్ వచ్చి పీవీఆర్ థియేటర్స్ ఇప్పుడు ఉన్నాయి। సో ఇప్పుడు ఎస్కలేటర్ ఎక్కేసి థర్డ్ ఫ్లోర్లో ఉంది పీవీఆర్ థియేటర్, సో వచ్చాము। ఇక్కడ వచ్చి చాలామంది ఉన్నారు, ఐ థింక్ వీళ్ళు కూడా మూవీకి చూడడానికి వచ్చినట్టున్నారు, అండ్ చాలామంది ఇలానే షాపింగ్స్ గురించి అని వచ్చినారు మాల్స్కి। సో మా మూవీకి రావడానికి చాలా టైం అయిపోయింది అని మా ఆయన కొంచెం కోపంగా ఉన్నారు, మూవీకి లేట్ అయ్యామని, ఎప్పుడు చూస్తున్నా ఇలానే లేట్ చేస్తూ ఉంటామని అంటున్నారు। సో చూద్దాం, వెళ్తున్నాము, టికెట్స్ చెక్ చేస్తున్నారండి। సో మన సైడ్ ఏంటంటే విలేజెస్ సైడ్ వచ్చి టికెట్స్ చింపేసి లోపలికి పంపిస్తుంటారు, కానీ ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ అయిపోయింది। సో టికెట్స్ని ఏంటంటే స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తున్నారు। సో ఇప్పుడు వచ్చి మా టికెట్ ఇప్పుడు స్కాన్ చేశారు, సో లోపలికి వెళ్తున్నాము పరిగెట్టు ఉంటూ, ఎందుకంటే మూవీకి టైం అయిపోయింది। సో ఇంతకీ మూవీ మీకు చెప్పలేదు కదా, సో చెప్తాను। సో థియేటర్ లోపల కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను। ఓ షర్ట్ మూవీ స్టార్ట్ అయిపోయిందండి। ఏం మూవీ చెప్పనా, గోపీచంద్ది రాంబాను మూవీ। సో నేను చూసాక మొత్తం నేను మీకు చెప్తాను స్టోరీ ఎలా ఉందో ఏంటన్నది। ఇది హీరో ఎంట్రన్స్, సో బాగుంది, ఇక్కడ వరకుతో బాగానే ఉంది। ఎలానో మేము మూవీ టైంకి వచ్చాం, ఏంటి థియేటర్లో ఎవరు లేరు, నేను ఒక్కతనే ఉన్నాను అనుకుంటున్నారా, ఇంటర్వెల్ వచ్చింది। సో ఇప్పుడు మీకు ఏంటంటే మొత్తం థియేటర్ నేను ఒకసారి షూట్ చేసి చూపిస్తాను, ఇలా ఉంది థియేటరు। సో చూడండి, మొత్తం లైట్ సెట్టింగేనండి థియేటర్లో కూడాను। సో మా ఆయన వచ్చి పాప్కార్న్ ఇంకా కూల్ డ్రింక్ తీసుకొచ్చారు ఇప్పుడేని। సో ఇది నేను ఎప్పుడు తినలేదు, అంటే ఇది చాక్లెట్ పాప్కార్న్ అండి। సో పర్లేదు అంటే, కానీ మరీ అంత తినలేము, కొంచెం తీయగా ఉంది ఎక్కువ। మూవీ అయితే అయిపోయిందండి, సో మూవీ మాత్రం పర్లేదు, బాగుంది, ఫ్యామిలీ స్టోరీ అండి, సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు। సో మేమైతే మంచి బాగా ఎంజాయ్ చేసాము మూవీ చూస్తూ। సో ఇక్కడ మా మూవీ అవుతప్పటికండి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి। సో ఎందుకంటే మేము వచ్చింది నైట్ షోకి వచ్చాం కదండి, సో మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు। సో కిందకి వచ్చేసాము, చూడండి ఇక్కడ కూడా చాలా ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ అయిపోయి, ఇప్పుడు వచ్చి బయటకు వెళ్తున్నాం మేము। సో ఇది వచ్చి ఇదిగోండి, ఇది ఎగ్జిట్ గేట్ అండి, సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవచ్చు। సో బయట నేను మీకు చూపిస్తాను, అక్కడ చాలా బాగుంటుంది, చూడండి బయట ఎంత మంచిగా లైటింగ్తో ఉందో, అంటే ఎప్పుడైతే లోపలికి ఎంట్రన్స్ అయ్యాయేమో సో అప్పుడేంటంటే కొంచెం మనకి వెలుతురుగా ఉన్నాం, ఇప్పుడు చూడండి ఇంకా లైటింగ్తో మనకి ఇంకా బాగా కనిపిస్తుంది బయట వ్యూ అనేది। ఇక్కడ వచ్చి స్టాల్స్ పెట్టున్నారు, ఇక్కడ నేను క్లచ్చర్స్ చూస్తున్నాను, ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించినవి, క్లచ్చర్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి। మా ఆయన వీడియో తీస్తున్నారు, సో అంటున్నారు ఏదో తీసుకో వేరంగా అని అంటున్నారు,
సో చూస్తున్నాను, ఏ తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే. ఎందుకంటే ఇన్ని చాయిస్ ఉన్నాయి కదా, మీకుతో తెలిసింది కదా అమ్మాయిలకి షాపింగ్కి వెళ్తే మాత్రం బయటికి రావడానికి మనసే రాదు. సో నేనైతే 2 క్లచ్చెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చి ఏంటంటే మొత్తం షోకేస్ ఉంటాయి అన్నీ కూడాను, డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయి, లైట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ మాల్ సాటర్డే సండే అయితే చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ వచ్చి విక్స్ ఇవన్నీ ఉన్నాయి, హెయిర్కి సంబంధించినవి. ఇంకా ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి సంబంధించిన టెడ్డీ బియర్స్, గన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంటాయి ఇక్కడ షాపింగ్. ఇక్కడ మాత్రం వ్యూ బాగా నస్తుంది ఈ మాల్ తాలూకుది. ఇక్కడ మొత్తం లైట్ సెట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి, చల్లగా మంచి గాలి వస్తుంది. మూవీ అయిపోయింది బయటకు వచ్చినప్పుడు. సో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, మూవీ కూడా చాలా బాగుంది. మనకేంటంటే మాల్ దగ్గరలోనే మెట్రో స్టేషన్ కూడా ఉందండి. ఈ మెట్రో స్టేషన్ నేమ్ వచ్చి సిటీ సెంటర్ మెట్రో స్టేషను. సో ఇక్కడ దిగాక ఏంటంటే మనం 5 మినిట్స్లో కల్లా మనం మాల్ దగ్గరికి చేరుకోవచ్చు. సో దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ లైటింగ్ అనేది ముందు లేకుండండి, ముందు వచ్చినాం కదా అప్పుడు ఈ లైటింగ్ లేకున్ను. ఇప్పుడు లైటింగ్ పెట్టున్నారు, కానీ దీని ముందు వచ్చి ఏంటంటే మనం ఫొటోస్ కూడా చక్కగా దిగొచ్చు. ఇంకా చూడండి చక్కగా ఇక్కడ లైటింగ్ వస్తుంది మనకి. ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే సింహం ఏదో కడుతున్నట్టున్నారు, ఇంకా పూర్తి చేయలేదు. సో మూవీ మాత్రం చాలా బాగుందండి. ఈ డే వచ్చి మాకేంటంటే చాలా బ్యూటిఫుల్గా అయింది. సో మీరు కూడా ఒకసారి వెళ్ళండి థియేటర్కి, మంచిగా ఉంది. ఫ్యామిలీ స్టోరీ కూడా బుక్ చేస్తున్నారండి, ఇంకా రాలేదు. సో ఇంకెప్పుడు వస్తుందో తెలియదు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో ఫైనలీ ఆటో వచ్చేసిందండి. సో ఆటోలో కూర్చొని ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. సో కొంచెం చాలా టైర్డ్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా, ఎందుకంటే డ్యూటీ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చేసాం కదా మూవీ చూడడానికని. సో కొంచెం టైర్డ్గా ఉంది. ఇంటి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరింకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, లైక్ అండ్ షేర్. బాయ్.